దయచేసి మనస్సు పెట్టి రిజర్వేషన్ కల్పించుటకు ఆలోచన చేసి మా పేద కాపులకు న్యాయం చేయమని తమరుని కోరుచున్నాను. గోప గుణాత్యమైపోతామంటే ఇంకొకసారి పేద కాపులు లేకి కాపులని కానీ ఇంకెవడైనా వచ్చి పెద్ద పెద్ద మాటలు గనక ఇంకొకసారి కాపు నాయకులు అని చెప్తా పెచ్చ పెచ్చ మాటలు మాట్లాడితే గనక ఆడెవడాడు టీడీపీలో ఉంటాడు రామాడు చిత్తరగడు పాలకుళ్ళు రామానాయుడు గారు కానీ ఇంకొకసారి ఎక్కడికైనా వచ్చి గనక పేద కాపులు బిక్కిసు కాపులు వాకు ఓపుకుంటే నవతరం ఎదుగుతాం, ఓపుకుంటే డబ్బులు సంపాదించుకుంటాం, ఓపుకున్నంత వరకు రాజకీయాలు చేసుకుంటాం, ఎవరి దగ్గర దేహీయం కాకుండా బతుకుతాం. వీరవరరావు చెప్పడానికి కాపులు పేద కాపులకి దాన్ని ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి పంపించిన స్క్రిప్ట్ అది ముద్రాడు పద్మనాభం. చాలా గౌరవం చాలా సార్లు ఇచ్చిన కొండ భద్ర కూడా చెప్తున్నా ఇంకొకసారి పేద కాపులు నేను ఎవడం మళ్ళీ రిప్రజెంటేషన్ నాకు అర్థంగా కడుతున్నా. నువ్వు ఏ రకంగా కులానికి రిప్రజెంటేటివ్ నువ్వు ఏ రకంగా రిప్రజెంటేటివ్ అని అడుగుతున్నా నేను. ఇంకొకసారి పేద కాపులను కానీ కంచాలు గెలిచి కానీ పట్టించి నీ పక్కన వచ్చే పాలేరు నా కొడుకులు ఎవరంటే మీరు బయటకు వెళ్ళిపోండి. నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాల్సిందల్లా మాకు సిగ్గు శరం మానవాభిమానం లేదు, పోరాడే ఓపిక లేదు, క్షేత్రాన్ని జయించేటువంటి క్షేత్రశక్తి మా రక్తాల్లో లేదని చెప్తే పాలి కాపు రిజర్వేషన్ సెపరేట్గా కావాలని అడిగి తీసుకోండి. పాలి కాపు రిజర్వేషన్ కావాలని సెపరేట్గా అడిగి తీసుకోండి. ఇది అల్టిమేట్. మేము సత్యపాలపల మీలాంటి చేతిలో కులాన్ని పెట్టేసే పోవాలి, పోతే మూమెంట్ రైట్ రాయల్ గా పోతాం. ఉన్నమాట పోరాడేరా ప్రజల కోసం పోరాడరా అన్ని వర్గాల కోసం పోరాడరా రైట్ రాయల్ గా పోతాం. అంతేగాని నీలాగా దేహి అంటే రోజు అడుక్కుంటా ఈ కొడుకు నువ్వు నేర్పాల్సిన పద్రాము ప్రభుత్వాన్ని ఢీ కొట్టడం మగోళ్ళగా మీ నాన్న కింద నేను ఉన్నాను. వెనకాతల వర్గం ఉంది, ప్రజల తరఫున పోరాడు, ప్రజా సమస్యల తరఫున పోరాడు. నిన్ను ఎవరు టచ్ చేస్తాడో చూద్దాం. ఒకవేళ నా శక్తిని కాపాడుకోవడం సరిపోతే నువ్వు అంకురాత్ర కింద నువ్వు చచ్చిపో, నీ పేరు మీద దీని అమ్మ జీవితం రాష్ట్రాన్ని కూడా ప్రజలందరినీ కూడా చేతుల వంతులు చేస్తారని శవయాత్ర చేస్తాను తప్ప వెనక్కి తగ్గేది లేదనేటువంటి పౌరుషాన్ని నింపాలి.